ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదేంటనేది పూర్తి క్లారిటీ రావట్లేదు అని ఒక అయోమయాన్ని విస్మయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు ఎందుకంటే ఇప్పుడు తాజాగా తెర వస్తున్న వార్త త్వరలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న విశ్వభూషణ్ హరిచందన్ మారబోతున్నారు ఆయన ప్లేస్లో మరొక వ్యక్తిని నియమించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది అనేది ఇప్పుడు ఆల్రెడీ గత కొద్ది గంటలుగా జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది దీనికి సంబంధించి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు వాస్తవానికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్న గవర్నర్ నరసింహన్ కొన్ని కొన్ని రోజుల పాటు రెండు ప్రాంతాలకి గవర్నర్గా కొనసాగారు తర్వాత ఒరిస్సాకు చెందిన విశ్వభూషణ్ హరిచందన్ గారిని అనూహ్యంగా మీదకు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవల కొన్ని విషయాల్లో అంటే నిమ్మగడ్డ వ్యవహారంలో కానీ ఇప్పుడు తాజాగా రాజధాని వ్యవహారాల్లో కానీ ఆయన ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం సలహా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా సంతకాలు పెడుతున్నారు అనేది ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది ఒక విమర్శ అయితే వస్తుంది ఆయన మీద గత కొద్ది రోజులుగా అలాగే ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల హైకోర్టు నుంచి కూడా చిక్కులు ఎదురవుతున్నాయి దీనికి కారణం గవర్నర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు అంటే గవర్నర్ గారు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు అని అనుకోవాలా లేదంటే ఆయన తీసుకునే నిర్ణయాల మీద కేంద్రం కాస్తంత అసహనం వ్యక్తం చేస్తుంది అని అనుకోవాలా కానీ మొత్తం మీద ఇప్పుడు గవర్నర్ గారిని మార్చేందుకు సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది అంటే ఇటీవల రాజ్యాంగబద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల హైకోర్టు నుంచి సైతం చిక్కులు ఎదురు కావడం అవి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిప్పలు పెట్టేవిగా ఉన్నాయి ఇబ్బందులు గురిచేసే అంశాలుగా ఉన్నాయి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది సీనియర్లు సైతం ఆలోచిస్తున్నారంటే అందుకే ఇమీడియట్గా గవర్ని మా గవర్నర్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నేతను ఏపీ గవర్నర్గా నియమించే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీదకు వస్తుంది ఆయన అయితే ఎవరిని నియమిస్తారు ఎప్పుడు నియమిస్తారు ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అధికారిక క్లారిటీ లేదు కానీ గవర్నర్ మార్చే ఆలోచనలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అతి త్వరలోనే ఏపీ గవర్నర్ మారబోతున్నారు అనేది దీని వెనకాల అసలేని కారణాలు ఏంటి ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న వార్తల్లో నిజముందా ఏంటి అనేది కొన్ని రోజులు వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి